నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు డాడీ నేను బాగానే ఉన్నాను గానీ నువ్వు అక్కడాగు దిష్టి తీయాలి ఆ దిష్టి పాట పాడు తరా బాయ్ పుతిలి పుతిలి బాయ్ పుతిలి బాయ్ ఈ బాయ్ సంగ తరా చెప్తా గానీ నువ్వు పాట పాడొద్దు ముందు నన్ను దిష్టి తీయని అబ్బా అమ్మా ఏదో ఉంది నేను అసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గ్రెట తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు వెంటనే వెళ్ళిపోతా చలో కాశ్మీర్ వద్దు నాన్న అక్కడ యుద్ధం జరుగుతోంది ఇప్పుడు నిన్ను రానివ్వరు అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్ యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు అప్పుడు నువ్వు వెళ్దు గాని ఏది శాశ్వతం కాదు నాయన నువ్వు లోపలికి రా చెప్తాను మా పెద్దబ్బాయి నెపోలియన్ ఓహో చిన్నోడు మెడ్డవలా అసే ఊరుకో జోకులు ఏమన్నా అంటే కోపం ఈయన పేరు అమెరికన్ హలో ఏదో ఉంది నేను అసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని నువ్వు అమీర్ ఖాన్ లా లేవే సల్మాన్ ఖాన్ లా ఉన్నావే నన్ను పరిచయం చేసి చంపేస్తా ఏమండే పరిచయాలకే బాసిపోతారా చచ్చిపోతా నువ్వు నన్ను వాడికి కోకిల అని పరిచయం చేస్తావు వీడు కోకిల్లా లేడే కాకిలా ఉన్నాడే అంటాడు ఎక్కడో బోర్డర్లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను చంపేస్తా అచ్చా ఊరుక నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందేనా అన్న అందింది నాన్న చాలా నచ్చింది ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి టైం బ్యాడ్ ఎవరు తప్పించగలరు పిల్లి సారు మా వాడి పెళ్లి తిరుమల పైన తిరుమల పైన అంటే పైన అచ్చా ఊరుక నీకు అన్ని జోకులే పెళ్లికి రాకపోయినా పర్వాలేదు రిసెప్షన్ మాత్రం ఇక్కడే మీరందరూ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాం ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు రాడా ఎందుకు రాను బాబు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్ కుంది వస్తాం చూస్తాం ఏడుస్తాం వెళ్దాం అయ్యరో అయ్యరో లెటర్స్ తీసుకో శుభం అంటూ మా అబ్బాయి పెళ్లి రిసెప్షన్ జరుగుతుంటే మధ్యలో ఈ పోస్టల్ సర్వీస్ ఏమిటయ్యా అంటే మీ ఇంట్లో పెళ్ళైతే పబ్లిక్ కాల్ చేస్తారా మోహన్ చూడు రాత్రి అంతా పెళ్ళిలో పెట్రోమాక్స్ లైట్ పోసిన వాళ్ళ తీసుకో గుడి నుంచి సత్రం దాకా పెట్రోమాక్స్ లైట్ మోసిన సంగతి వీడికి ఎలా తెలిసింది గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అమెరికన్ గారికి మన పద్ధతులు ఏవి తెలియవు ఇవ్వు చూసుకోండి ఇవిగోండి ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ ఇప్పుడే ఇచ్చి వెళ్ళాడు హాయ్ హాయ్ మాస్టరు మాస్టరు మిస్టరా అబ్బా మా మాస్టర్ అండి నీ అంటున్నా ఫ్రెష్నా నేను ఫ్రెష్ ఏంటండి ఆహా ఎప్పుడూ మధ్యాహ్నం స్నానం చేశారంటున్నా అమ్మయ్యా కొన్ని డైలాగులు గ్యాప్ ఇచ్చి చెప్పకు గుండెలు పగిలిపోతాయి సారీ విష్ యు ఎ వెరీ హ్యాపీ మ్యారీ లైఫ్ ఈ తెల్లవాడికి అదృష్టం కూడానా పాడు మగాడు నోరుతో విషయంగా ఫిజికల్ గా మిస్సింగ్లు చిరిగింది పట్ట ఏమిటి నా పెళ్ళం ఆ సైన్స్ లెక్చరర్ తో సోషల్ అఫైర్స్ పెట్టుకుందా ఇప్పుడే నువ్వు ఇంటికెళ్ళి వాళ్ళ కథ తేల్చకపోతే పెళ్ళే నీకు శుభవాళ్ళకు ఇంకా నువ్వు ఆలోచించకుండా వెంటనే ఇంటికెళ్ళి నీ ప్రేమలెత్తిన ప్రేమికుడు క్వార్టర్ పంపించి ఆఫ్ లో ఉన్న విషయాన్ని ఫుల్ గా తేల్చేసుకో తేల్చుకుంటా నేను అసలే అనుమానపు కుక్కని డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ట్రిక్కులన్నీ లుక్కని ఇప్పుడు ఎందుకండి తర్వాత వెళ్తాను ఇప్పుడే వెళ్ళు వెళ్ళి మీ సైన్స్ మాస్టర్ గారు ఉన్నారో లేరో చూసి చెప్పు ఇప్పుడు బాగుండదండి బాగుంటుంది ఇలాంటి టైంలోనే బాగుంటుంది వెళ్ళు వెళ్ళు అలాగే మీ ప్రైవేట్ సంగతి పబ్లిక్ గా తెలుస్తా అమ్మాయి పుత్రి కోడల పిల్లతో తోడుగా వెళ్ళి నువ్వు కూడా మాట్లాడరా ఒంటరిగానే వెళ్ళని నేను అసలే అనుమానపు కుక్కని సీక్రెట్ గా ఫాలో అయ్యి లుక్కని వీడి ఆవేశం చూస్తుంటే మెస్ ను ముంచేలా ఉన్నాడే ఆగు మాస్టరు మాస్టరు ఏక్ సెకండ్ ఏక్ సెకండ్ రేయ్ ఎవరో తలుపు కొడుతున్నారా నేను బిజీగా ఉన్నాను రా బోల్ నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి రేయ్ రేయ్ నీ ఫోన్ లో మాట్లాడుతున్నారా వెళ్ళు రేన్ సాంగ్ ఇప్పుడు అయిపోయిందిగా ఓపెన్ చేయి తెరితో ఓకే ఓకే మాస్టరు మాస్టరు అబ్బా మీకోసం ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాను మాస్టరు ఇప్పటికి దొరికారు ఏంటి మాస్టరు ఏంటి ఏంటి మాస్టరు లోపలికి వచ్చేయి లోపలికి రమ్మని పిలుస్తున్నాడు చూసావా చూశాను అమ్మో గట్టిగా కౌగులు ఇచ్చుకున్నారా బాబు అయ్యో మాస్టరు
లోపలికి తలపేసుకున్నాడు. ఇంకా ఏమేం చేస్తాడో ఏంటి? సొంటి వెళదాం పద. అనుకో బక్క, ఆ బక్కలను చూస్తే నీ పిల్లలు లెక్కలన్నీ బయటపడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో నేను అమెరికాన్గా హైదరాబాద్ వచ్చాను. నన్ను రక్షించడం కోసం వీడు అమర్నాథ్ శాస్త్రిగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి కథ రోజుకో మలుపు తిరుగుతూ మమ్మల్ని టెన్షన్లు పడేస్తుంది. యా అల్లా, ఈ కథకి ఎలా ముగింపు ఇవ్వాలా అని రోజు మేము పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం. ఈ టైంలో నువ్వేమో మా వెంట పడుతున్నావు. పోనీ ఆగి నీకు నిజం చెప్దామా అంటే మా గుట్టు బయటపడుతుంది. అందుకే నువ్వు కనిపిస్తే చాలు, మేము పరుగో పరుగు. అర్జెంటుగా ఎక్కాలి, లుక్కాలి. ఎలా ఎలా అయ్యారు ఈ వంద నీదాగా? నాదే పొద్దుటే ఇక్కడ ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటారు మాస్టారు. అమ్మా, కడుపు దాకా వచ్చిందా? ప్రామిస్ ప్రామిస్. అమ్మా, నేను చేయలేదు. నువ్వు నోరు పోయి రాలుచ్చా. ఎవడి ఆగండి. కోకిల, మీకు మిస్ అయిన బుల్లెట్ వీడి తగిలింది, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం సార్. ఇదిగో కోళ్ళమ్మాయి, ఏం చేస్తున్నావు? గిన్నెలు తోముతున్నాను. తోమింది చాలులే గాని, ఈ ఉత్తరాలు తీసుకెళ్లి ఆ సైన్స్ మాస్టర్ అమెరికా మొహాన్ కొట్టి, అలాగే మీ సైన్స్ ట్యూషన్ సంగతి కూడా మాట్లాడుకుని తగలాడు. పెళ్లికి ముందేమో ఇంటర్మీడియట్ పాస్ అంటారు, పెళ్ళైన తర్వాత చూస్తే సైన్స్ లో ఫెయిల్ అయి ఉంటారు. సెప్టెంబర్ గానే కట్టాడ వాళ్ళగా. ఏ ఫెయిల్ అయ్యానని చెప్పుకోవాలంటే క్షేమా? తలెత్తో, ఏమీ ఫీల్ అవ్వకు, ఏది శాశ్వతం కాదు. వెళ్ళిచ్చిరా. మాస్టర్ గారండి, మాస్టర్ గారండి. ప్రేమలత? అరే మాస్టర్ గారి ఫ్రెండ్, మీరు కూడా ఇక్కడేనా? అవును. ఎందరిలో కిట్కిట్? ఏంటి నన్ను చూసి తలపేశారు? మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి. ఎవండి, తలుపు తీయండి. మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి, తలుపు తీయండి. అరే మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి. ఎవండి, ఆగండి. మాస్టర్ గారండి, మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి. అమ్మో యోచి, నేను అనుకుంటున్నాను వస్తాం నేను. ఎవండి, ఏంది ఇక్కడ కన్ఫ్యూజన్? ఆగండి, ఆగండి. మాస్టర్ గారండి, మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి. అయ్యో, వెళ్ళిపోయారే. ఏంటిది, రిసెప్షన్ లో మాస్టర్ గారు నన్ను చూసి పారిపోయారు, ఇప్పుడేమో మాస్టర్ గారు ఫ్రెండ్ గారు పారిపోయారు. ఎందుకు ఇద్దరు ఇలా పారిపోతున్నారు? అన్ని నేను నీతో చెప్పినట్టు నువ్వు వాడితో చెప్పకు, ఎందుకంటే మేమిద్దరము బాగా ప్రాణ స్నేహితులం. ఇదే ఇదే వాడు ఉండే క్వార్టర్. కాలింగ్ బెల్ లేదే. ఓ, కొట్టదు కొట్టదు కొట్టదు. బొక్కలో నుంచి చూస్తేనే వాడి బొక్కలు మనకు బయటపడతాయి. బ్యాడ్ మేనర్స్ అండి. ఎవరూ చూడనప్పుడు మంచి మేనర్స్. చూడు, బొక్కలో నుంచి కనపడుతుందా? చూడు, బాగా చూడు, కనపడుతుంది. కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే, లేకపోతే నీ పని. మన లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి? ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా? అవును, డ్రిల్ కి డ్రిల్ చెల్లు. ఇతనెవరు? నేను అమీర్ ఖాన్. ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా. ఓ, ఇతడా? అతడు అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు. నిన్ను పిసికి పిండి చేసి వండి వరుసలో పెట్టాలి. పరమ నీచమైన క్రైమ్ శిక్షణ పద. ఏంటి, ఈ నెల ఇంకా వడ్డీ అయ్యవలేదు? అసలు అప్పే తీసుకుంది. ఇప్పుడు తీసుకో. నాకు డబ్బు అవసరం లేదు భాయ్. నాకు డబ్బు అవసరం ఉంటే 10,000 ఉంటే ఇవ్వయా? నా దగ్గర అంత డబ్బు లేదు భాయ్. నా దగ్గర నుంచి తీసుకోయితే 10,000. ఈ 10,000 వడ్డీ వడ్డీ లేదు, నా చెడ్డీ లేదు. హంస 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 ఎవరు? హంస హంస. రే, నువ్వు ఉప్పు లేకుండా తినగలవు, జిప్పు లేకుండా తిరగలవు. నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా. మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్. క్వార్టర్ హాఫ్ ఫుల్ గా నాదే. ఎలా బలరా, కమాన్. ఇదే నీ రూమ్, ఎంజాయ్.
ఇదా యా స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది యా ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది అక్కడ నువ్వు మార్కులు కొట్టేస్తావు ఇందులో చాలా కష్టం సార్ ఏ కుదరదా మీ నాన్న ఫోన్ నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్ ప్రొసీడ్ సార్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి జాగ్రత్తగా విను కొన్ని పళ్ళు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి థాంక్యూ సార్ థాంక్స్ సార్ ఎందుకు థాంక్స్ 50-50 అంటే సగం సగం కదా సార్ కరెక్ట్ నువ్వు డబ్బులు ఇవ్వాలి నేను బ్రాండీ తీసుకొస్తాను నువ్వు మూతేసి గ్లాస్ లో పోయి నేను మూతే తాగి పెట్టా ఇదేం 50-50 సార్ నాకేగా బొక్క బొక్క ఫోర్ ఎక్కడ సార్ ఏంటి సార్ మీరు టార్చర్ నాకు సరే నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకొని కుమిలిపోవాలి ఎక్కడైనా బయటికి పొక్కావంటే చిక్కి 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 చిత్తడైపోద్ది ఓకే తీసుకో సూట్ కేస్ వెళ్ళి లోపలికి వెళ్ళు దూకు పల్లకి దూకు హంసా మై డియర్ నిన్న కాదు హంసా అవును బ్రదరు నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు నువ్వేగా చెప్పావు నేనా ఎప్పుడు ఇప్పుడే గూడూరు సాధుపేట ఆ సాధుపేట సెకండ్ సెటప్ అబ్బా నా డ్రిల్లుకు నేనే బిల్ల అమ్మో వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంట్రా నాకు ఎప్పుడో తెలుసు నీకు తెలుసా సెటప్ గురించి అంతే నువ్వు పని చేయి మూడో సెటప్ గురించి అబ్దుల్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు ఎందుకంటే ఎందుకంటే అది గిరిజన స్త్రీ గిరిజన స్త్రీ బ్యూటిఫుల్ గా ఉంటది బ్యూటిఫుల్ ప్రేమించి పెళ్లి చేసుకుందా ప్రేమించిందా చిటికలో చేసేస్తా పాడు జీవితము యవ్వనం మూడు నాళ్ళ ముచ్చటలేరా అయ్యయ్యో